హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోజియా పవర్ ఆఫ్ ఉమెన్. నిన్న మన టెర్రస్ గార్డెన్ చూసి చాలామంది అంటే చాలామంది ఇన్స్పైర్ అయ్యిండ్రు. చాలా బాగుంది అక్క, ఎట్లా పెంచుతున్నారు, ఎట్లా స్టార్ట్ చేయాలి, బేసిక్ టిప్స్ ఏంటి మాకు కూడా చెప్పరా అని చెప్పేసి చెప్పిండ్రు. అయితే ఈ హాలిడేస్ టైంలో, ఇక ఉన్నాయన్నీ సెలవులే కదా, సో ఈ సెలవుల టైంలో మంచిగా యూజ్ అవుతుంది ఈ టిప్స్ కనుక చెప్తే అని నాకు అనిపించింది. తప్పకుండా టెర్రస్ గార్డెన్ ఎట్లా స్టార్ట్ చేయాలి, మేము ఎట్లా స్టార్ట్ చేసినాం అనే అన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాం. దాంతోపాటుగా చాలామంది పచ్చి పసుపు ఎట్లా పెంచింది అక్క, పచ్చి పసుపు ఎట్లా పెంచాలని చెప్పేసి నన్ను అడిగిండ్రు. కాబట్టి ఈరోజు కంప్లీట్గా హెర్బల్ గార్డెన్ చూపిస్తాం, అది మా హెర్బల్ గార్డెన్ చూపిస్తాం మీకు. దాంతోపాటుగా ఛాయ పసుపు, ఏంటంటే కస్తూరి పసుపు అంటారు చూసినరా, మొహానికి పెట్టుకునే పసుపు, అది ఎట్లా తయారు చేసుకోవాలి, మన ఇంట్లో ఉన్న పచ్చి పసుపుతోనే అసలు ఒరిజినల్గా ఛాయ పసుపు ఎట్లా తయారు చేసుకుంటారు అనేది ఈరోజు నేను మీకు చెప్తాను. మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ పసుపు ఉన్నది, పసుపు తీద్దాం మనము. పసుపు తీసి చూపెడతా ఎట్లా ఉన్నది అయ్యింది అనేది. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ కూడా చెట్టు ఉంది చూడు. ఇవన్నీ పసుపు కంప్లీట్గా ముదిరిన తర్వాత ఏంటంటే మీది ఆకులు అనేటి ఎండిపోతాయి చూడండి, మంచి ముదురు పసుపు. నీళ్ళు పోస్తే మొత్తం క్లియర్. నీళ్ళు పోసుకుందాం ఇడ, నీళ్ళు పోతే మొత్తం క్లియర్గా వస్తుంది, ఈజీగా మనం తీసుకోవచ్చు అన్నట్టు. చేసుకోవాలంటే ఇగో పసుపు, పచ్చి పసుపు దీని నిండా దొరికింది, 2 కిలోల కంటే ఎక్కువ ఉన్నది. అయితే దీన్ని పెద్ద ప్రొఫెషనల్గానైతే నేను అస్సలే వేయలేదు. ఇది ఎట్లా వేసిన అంటే, నార్మల్గా ఇక్కడ మార్కెట్లో దొరుకుతుంది పసుపు, ఈ పచ్చి పసుపు అనేది దొరుకుతుంది. అయితే కోళ్ళకు మందేసేటందుకు పచ్చి పసుపు కావాలి. నేను తెచ్చుకున్న ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చి పసుపుని మనం స్టోర్ చేసుకున్నట్టు అయితే వీలు కాదు, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మహా అయితే నెల రోజులో, నెల 15 రోజులే ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడైతే దొరకదు. అందుకని చెప్పేసి ఏం చేసిన అంటే, యూజ్ చేసిన తర్వాత మిగిలిన కొమ్ము ఉంటుంది కదా యోగిట్లా, ఇట్లా మొలకలు వచ్చిన కొమ్ము ఏదైతే ఉన్నదో అది ఇంతే, ఇంతే కొమ్ముని అక్కడ పెట్టిన నేను, అంతే, అంతకుమించి నేనేం చేయలేదు. అట్లా చేసేటలకు నీళ్ళు వడిపడి అదే దానంతట అదే పెరిగి 2 కిలోల కంటే ఎక్కువ ఉన్నది ఇప్పుడు పసుపు, ఇట్లా పసుపు వచ్చింది అన్నట్టు. ఇక దీన్ని ఛాయ పసుపు, కస్తూరి పసుపు ఎట్లా తయారు చేసుకోనో చెప్తా. నార్మల్గా మనము బయట కొనే పసుపు కానీ కొమ్ములు పట్టించుకున్నది కానీ
రెగ్యులర్గా మొహానికి పెట్టుకుంటే మొహం కొద్ది రోజుల తర్వాత ముదురు మొఖం లెక్క అవుతుంది అని అంటారు. ఓకే, అంటే కొంచెం డార్క్ కలర్ లెక్క వస్తుంది అన్నట్టు. అట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దీన్ని పల్చ పల్చగా కట్ చేసుకోవాలి. పచ్చిపసుపుని కట్ చేసుకొని పచ్చిపాలు ఉంటాయి కదా, పచ్చిపాలల్లో ఈ పల్చటి ముక్కలు వేసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఒక రోజంతా అట్లనే ఉండనియాలి పాలల్లో. ఆ తర్వాత ఈ ముక్కలను తీసి ఎండేసుకొని పౌడర్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే పసుపు మరీ డార్క్ కలర్ కాకుండా పాలు కూడా పీల్చుకొని ఉంటుంది కాబట్టి లైట్ కలర్ అనేది వస్తుంది. దీన్ని మీరు ప్రతి శుక్రవారం అట్లా యూజ్ చేసినా కూడా ఏం కాదు. ఇక నా చెంపల మీద కనబడితేనే చూసినరా అక్కడిక్కడ బ్లాక్ స్పాట్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే దాంతో పోతాయి. ఇక నార్మల్గా మనం కూరలకు యూజ్ చేసుకునే పసుపు కనుక చేసుకోవాలనుకుంటే ఏం లేదు, జస్ట్ వీటి మట్టంతో పోయేటట్టు మంచిగా కడిగి పలస పలసగా కట్ చేసుకొని ఎండకేసుకొని మంచిగా ఎండిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేయండి. దట్స్ ఆల్. ఇక మా హెర్బల్ గార్డెన్ చూపిస్తారా అండి. ఇగో మా దగ్గర ఉన్న హెర్బల్ గార్డెన్లో ఫస్ట్ మొక్క వచ్చేసి, దీన్ని కర్పూరవల్లి అంటారు, దీన్ని మేము పనికూర్క అంటారు మలయాళంలో కర్పూరవల్లి. దీని స్పెషాలిటీ ఏంటిది, ఒక్కొక్క దాని స్పెషాలిటీ ఏంటిది అనేది తర్వాత చెప్తా. ఇగో కర్పూరవల్లి ఒకటి, ఇంకొకటి ఇదేమో ఇది అలోవెరా, ఇది మీ అందరికీ తెలిసిందే అలోవెరా. ఇక దీన్నేమో చొమకూర్క అంటారు, ఇది పనికూర్క ఇది చొమకూర్క. చూసినా రెండింటికి వేరే వేరే ఉన్నాయి, చూసేటందుకు ఒకలాగానే అనిపిస్తాయి కానీ రెండు వేరు వేరు. ఇక ఇంకొకటి తులసి, తులసి మీ అందరికీ తెలుసు కానీ దీంట్లో కూడా రకరకాలు ఉంటాయంట, కృష్ణ తులసి అని అట్లా వేరే వేరే ఉంటాయంట. ఇది ఒక రకం తులసి. ఇక ఇంకొకటి తమలపాకు, ఇక తమలపాకు ఎన్న మోను ఏది కత్తిరికాయ, అయ్యో అది మురియ మోనే, అది కూడా వేండదు పర్ణి మనం పాప వేండ మొక్కల చక్కెర వెళ్ళేని. ఇవి మా ఇంట్లో ఉన్న ఆయుర్వేదపు మొక్కలు, వీటి ఒక్కొక్క దాని ప్రత్యేకత చెప్తా. కర్పూరవల్లి ఉన్నది కదా, చొమకూర్క పనికూర్క అంటారు దీన్ని. నార్మల్గా ఏంటిది అంటే పిల్లలకు జలుబు దగ్గు జ్వరం ఇట్లాంటివి వస్తాయి కదా, ఇప్పుడంటే మనం హాస్పిటల్లో కురుకుతున్నాం కానీ ఇది మా అత్తమ్మ మావయ్య ట్రెడిషనల్ ట్రీట్మెంట్, కేరళ నుంచి తీసుకొచ్చిండ్రు ఈ మొక్కల్ని వీళ్ళు. వీటిని ఏం చేయాలంటే గ్యాస్ మీద కొంచెం ఇట్లా వేడి చేసి దాని రసం తీసి పిల్లలకు తాగియాలి. రసం తీసిన తర్వాత మిగిలింది ఉంటుంది కదా ఇక్కడ తల మీద పెడతారు. అట్లానే ఈ ఆకుల్ని నీళ్ళల్లో వేసి మరగబెట్టి పిల్లలకు స్నానం పోస్తారు. దానివల్ల ఏంటిదంటే జలుబు దగ్గు జ్వరం ఏదైనా కూడా తగ్గిపోతుంది. ఈ వారం రోజులల్లో మా చిన్నోడికి కూడా మస్తు అంటే మస్తు జలుబు వేసింది, జ్వరం రాలేదు, ఓన్లీ జలుబు మాత్రమే, నీళ్ళల్లో ఎక్కువ ఆడుకోవడం వల్ల అట్లా అయింది అన్నట్టు. అప్పుడు నేను ఇదే పని చేసిన, రోజుకు 3 పూటలు ఇది తాగిపిస్తే దగ్గు జలుబు తగ్గిపోతుంది. ఇక తులసాకు, తులసాకు ప్రత్యేకత అయితే మీకు తెలుసు, ఒక ఎల్లిపాయ తులసాకు మంచిగా దంచి దాంట్లో కొంచెం ఓమ కూడా వేసి దంచి ఆ రసం తీసి పిల్లలకు తాగిస్తే దగ్గు తగ్గిపోతుంది. ఇంకోటి తమలపాకు, దీన్ని కూడా వేడి చేసి దీన్ని రసం తీసి దీంట్లో కొంచెం తేనె కలిపి తాగిస్తే కూడా పిల్లలకు దగ్గు అనేది తగ్గిపోతుంది. ఇక ఇవన్నీ కలిపి మరగబెట్టాలి నీళ్ళలో, నీళ్ళలో మరగబెట్టి మనం గ్రీన్ టీ లాగా కూడా తాగొచ్చు. దాంట్లో కొంచెం ఓమ వేసుకొని గ్రీన్ టీ లెక్క తాగొచ్చు. ఇంకొకటి ఏంటిదంటే మనకు కూడా ఆవిరి పట్టడానికి, బాగా జలుబు చేసి శ్వాస ఆడతలేదన్నప్పుడు దాంట్లో కొంచెం పచ్చిపసుపు వేసి మరగబెట్టి ఆవిరి పడితే ముక్కు మంచిగా క్లియర్ అవుతుంది. ఇప్పుడు మన నోసిల్ డ్రాప్స్ అని అవని ఇవని యూజ్ చేసే కంటే కూడా ఇది ది బెస్ట్ అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే దీన్ని మరగబెట్టి ఇవన్నీ వేసి మరగబెట్టి పిల్లలకు కూడా తాగిస్తే కషాయం లెక్క తాగిస్తే మంచిది, అంటే ఈ ఊరికనే వచ్చే ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా మంచిగా ఇమ్యూనిటీ పవర్ అనేది డెవలప్ అవుతుంది అన్నట్టు. సో పిల్లలు ఉన్న దగ్గర
అలా అదేవిధంగా పెట్స్ ఉన్న దగ్గర ఈ హెర్బల్ ప్లాంట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. పచ్చిపసుపు, తమలపాకు, కర్పూరవల్లి, చొమకూర్క, తులసి, అదేవిధంగా అలోవెరా ఇవన్నీ కలిపి ఎన్ని రకాల మందులైనా చేసుకోవచ్చు. ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది మా ఇంట్లో ఒక్క పెట్టు కూడా రోగమచ్చి చచ్చిపోలేదబ్బా, రోగమచ్చి ఒక్క పెట్టు కూడా చచ్చిపోలేదు. ఏంటిది అంటే రోగం వచ్చిన తర్వాత వాటికి ఏదో ఏదో చేసే కంటే కూడా రోగం రానికి ముందే నేనేం చేస్తా అంటే 15 రోజులకు ఒకసారి ప్రతి సీజన్లో ఏ సీజన్ అయినా సరే 15 రోజులకు ఒకసారి మందిస్తా వాటికి. ఏంటంటే ఇవన్నీ కలిపి దంచుతా, దీంట్లో పసుపు, మిరియాలు, వెల్లుల్లిపాయ, ఇంకొకటి అలోవెరా ఇవన్నీ వేసి మిక్సీ కొట్టి వాటికి వేసే దానా ఏదైతే ఉంటుందో ఆ దానాల మొత్తం మిక్సీ వేసి అన్నిటికీ అంత తలాయింత పెడతా కత్తం. ఏంటంటే పావురాలు, చిలుక, కుందేళ్ళు, కోళ్ళు, కౌజుపిట్టలు అన్నీ ఒకటేలాగా తింటాయి. ఫుడ్ మ్యాక్సిమం అన్నిటికీ ఒకలాగా కాబట్టి ఇప్పటి వరకు రోగాలు వచ్చి మా ఇంట్లో ఒక్క పెట్టు కూడా చచ్చిపోలేదు. అది ఈ హెర్బల్ గార్డెన్ స్పెషాలిటీ అన్నట్టు. మీరు కూడా పెంచుకోండి. ఎన్న జటాయ్ అలోవెరా ఒకటి తక్కువ అయిపోయింది కదా నా చేతిలో, అందుకని చెప్పేసి మా ఆయన తెంపిస్తాను సూపెట్టేస్తుందికి ఇగో అలోవెరా. సో ఇది ఇక అలోవెరా ప్రత్యేకత చెప్తాను మీకు. అలోవెరా మన మొహానికి, తలకు మొత్తం పూసుకుంటాం కదా, అన్నిటికీ మంచిది. అండ్ దీన్ని చీరి లోపల గుజ్జు ఉంటుంది కదా వైట్ కలరు, దాన్ని రోజు ఒక ముద్ద అంతా కడుపులోకి తీసుకుంటే కనుక షుగర్ ఉన్నోళ్ళకు చాలా మంచిది, షుగర్ ఉన్నోళ్ళకు బాగా కంట్రోల్ అవుతుంది అన్నట్టు. ఇంకోటి కోళ్ళకు దీని ఎట్లా పడుతుంటే కోళ్ళకైతే అసలు రామబాణం అని చెప్పాలి. అసలు ఈ దీన్ని మించిన మందులేనే లేదు. ఎండాకాలం స్టార్ట్ అవుతుంది అంటేనే దీన్ని ఇట్లా చీరికలు ఇట్లా చీరికలు లెక్క చీరి ఏం చేయాలంటే కుండల దీన్ని వేసి పెట్టాలి రాత్రంతా. తెల్లారి లేచేటలకు గమ్ము గమ్ము లెక్క అయితే ఈ నీళ్ళు, ఈ నీళ్ళని కోళ్ళకు, కుందేళ్లకు, పాయిరాలకు, చిలుకకు అన్నిటికీ పెట్టుండ్రి. పెడితే ఏంటంటే మంచిగా ఒళ్ళు చల్లబడుతుంది వాటికి, వేడి అనేది చేయకుండా. మళ్ళా ఈ ముక్కుల గురుగురు అని సౌండ్ వచ్చుడు కోళ్ళకు, ముక్కు గారుడు, కోళ్ళకు కూడా ముక్కు గారుతుంది ఎండాకాలంలో, ముక్కు గారుడు. ఇంకొకటి ఏంటిదంటే రాణిఖేత్ అని అంటారు, ఇదొక రకమైన వైరస్, కోళ్ళల్లో వచ్చే వైరస్. ఒక్కదానికి వచ్చిందంటే అన్నిటికీ అంటుకుంటుంది అన్నట్టు కోళ్ళకు. అప్పుడు ఏమవుతుందంటే కోళ్ళు తెల్ల తెల్ల కలర్లో రెట్టెలెత్తాయి, లూజ్ మోషన్ అవుతుంది వాటికి. ఇక అట్లయితుంది. అట్లాంటివి కూడా కాకుండా ఈ అలోవెరా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ రకాలు వేసి దాంట్లో వేసి మరగబెట్టి కోళ్ళకు పెట్టినామంటే ఆ వైరస్ ఏదైతే ఉందో వైరస్ టాయిలెట్ రూపకంగా, రెట్టల రూపకంగా బయటికి వెళ్ళిపోతుంది. ఆ రకంగా మనం పెట్స్ని, మనల్ని మనము, మన పిల్లల్ని హెర్బల్ గార్డెన్ ద్వారా కాపాడుకోవచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. వీడియో మీకు ఎట్లా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.